నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా బిక్కోలు మండలం పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెలోషిప్ అధ్యక్షుడు ఇస్మాయిల్ రాజు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు క్రైస్తవుల మనోభావ భావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని, భారతదేశ పౌరులైన క్రైస్తవులను కించపరుస్తూ ఆర్టికల్ 25లో రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులకు భంగం కలిగిస్తూ మత స్వేచ్ఛను హరిస్తూ మరియు బలవంతపు మత మార్పులు చేస్తున్న నిరాధకరమైన ఆరోపణలు చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను భారతీయులుగా క్రైస్తవులు మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, క్రైస్తవులను కించపరిచే విధంగా మాట్లాడిన నారా చంద్రబాబు నాయుడు వెంటనే క్రైస్తవులు అందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి, అధికారులకు, అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం. ఈరోజు మేము ఎందుకు ఇక్కడ ఈ విధంగా ర్యాలీగా వచ్చాము అని అంటే, ఈ మధ్యకాలంలో శాంతియుతంగా చక్కగా వెళ్ళిపోతున్నటువంటి మా క్రైస్తవులపై కొందరు స్వలాభాల కోసం, కొందరు రాజకీయ ప్రలోభాలు పెట్టి, లేదా రాజకీయ లాభాల నిమిత్తం క్రైస్తవులపై అనుచిత వ్యాఖ్యలు చేసి మతపరమైన రాజకీయాలు చేస్తూ ఈరోజున మత సంబంధమైన స్వాతంత్రాన్ని ఇబ్బంది పెడుతూ మా మీద వ్యాఖ్యలు చేశారు. కనుక ఆ వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు మేము బైక్ ర్యాలీ చేస్తున్నాం. నిజానికి ఈనాడు కూడా ఈ విధంగా క్రైస్తవులు నిరసనలు లేదంటే ధర్నాలు చేసేవాళ్ళం కాదు, కానీ శాంతిగా పోయేవాళ్ళమే. కానీ ఇలా శాంతిగా పోతున్న సమయాల్లో ఎవరో ఏదో లాభాన్నాశించి, ఎవరో ఏదో రాజకీయ లాభాన్నాశించి విగ్రహాలు పడగొడితే, కూలగొడితే వాటిని క్రైస్తవులపై రుద్దడం, క్రైస్తవులే ఇది చేస్తుంటారని అనుకోవడం, అదేవిధంగా బలవంతపు మార్పులు చేస్తున్నారని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిజానికి ఇవి చాలా మా క్రైస్తవ వర్గాల క్రైస్తవ్యంపై మా మనసులను ఎంతో బాధపరిచాయి. ఆ బాధపరిచిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధమైన నిరసన చేస్తున్నాం. ఈ సమయంలో నిజంగా ఆ విధమైన వ్యాఖ్యలు చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అందరికీ పరిచయమే. మరి 40 సంవత్సరాలుగా నేను పెద్ద ఇండస్ట్రీ కలిగి ఉన్నాను, బాగా కష్టపడి పనిచేశాను దేశ రాష్ట్రం కోసం అన్న ఆ మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఈ విధమైన స్థితిలో మరి చిల్లర మాటలు మాట్లాడడం చాలా దారుణం అనిపిస్తూ ఉంది. మరి ఈ సమయంలో గత కాలంలో కులాలను పేరు పెట్టి రాజకీయం చేశాడు ఆయన, ఈ రోజున అది కూడా ఫెయిల్ అవడంతో ఇప్పుడు మతాన్ని పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు. మరి రాజకీయాలు ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటేనే బాగుంటుంది, కానీ మత స్వాతంత్రం మీద ఆయన గురిపెట్టి మత స్వాతంత్రాన్ని మట్టి కరిపించి ఏదో విధంగా నేను రాజకీయంలో ముందుకు ఎదగాలన్న ఒక తపన, ఒక ఆట ఆరాటం ఉందో తప్ప అంతకుమించి ఆయనలో ఏ విధమైనటువంటి మంచితనం కనబడలేదు. గత కాలాల్లో మరి కుల సంప్రదాయంగా చేసినటువంటి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన్ని గెలిపించలేకపోయాయి. ఈరోజు కూడా మరి గెలిపించబడాలని, ఏదో విధంగా జయం పొందాలని, ఏదో విధంగా ముఖ్యమంత్రి యొక్క సింహాసనాన్ని అధిరోహించాలన్న ఆ తపనతో చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు మేము నిజంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి వాటితో పాటుగా మరి బీజేపీ నాయకులు కొందరు కూడా మా క్రైస్తవ్యంపై మాట్లాడిన మాటలు, కొన్ని మాటలు ఉన్నాయి, అవి కూడా మమ్మల్ని చాలా బాధిస్తూ ఉన్నాయి. ఎవరు కూడా మరి చక్కని స్వేచ్ఛకున్నటువంటి ఈ యొక్క మా రాష్ట్రంలో స్వేచ్ఛగా మేము ఆరాధన చేసుకుంటున్న ఈ రాష్ట్రంలో ఎవరికి మేము హాని చేయలేదు, రాజ్యాంగబద్ధంగా పోతున్నాం, ఎవరిని కూడా బలవంత మార్పులు చేయలేదు. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా చూపించాల్సిన కోరుతున్నాం. కాబట్టి ఈ విషయంలో వాడిని ఖండిస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నాం ఈ పాస్టర్ సమక్షంలో, అందరి సమక్షంలో. కాబట్టి మా యొక్క నిరసనను బట్టి వాడిని క్షమాపణ మాకు చెప్పాలని కోరుతున్నాం. ఆయన చెప్పి ఏమైతే చెప్పారో, ఏమైతే కార్యక్రమాలు చేశారో, ఏ విధంగా మాట్లాడారో, మాటలన్నిటికీ కూడా క్రైస్తవ్యానికి బహిరంగంగా వచ్చి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మీ అందరికీ వందనాలు, మీడియా మిత్రులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాం, మీడియా ప్రముఖంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి మా యొక్క విషయాన్ని తెలియపరచాలని కోరుతున్నాం.
ప్రార్థించండి. ప్రెసిడెంట్ గారు విజయ్ కుమార్ గారు అండి. ఐక్యత